వార్తల్లోకి తిరిగి స్వాగతం. 2017 విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ కోర్సుల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ గురువారం నాడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి తంగరాజ్ విడుదల చేశారు. యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం కోసం యూనివర్సిటీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సివిల్స్ లోను ప్రతిభ చూపేలా హ్యుమానిటీస్ సబ్జెక్టులను కూడా తమ సిలబస్ లో చేర్చామని బీసీ తంగరాజ్ మీడియాకు వివరించారు. Which is going to come very soon. So we are from Vignan University, we are very happy to release the admission notice and the entrance examination details for 2017-2018 admissions. You know about the 2017, there are many new universities are going to come to Andhra Pradesh, but still Vignan is going to keep standards and increase the numbers. Over the years, Vignan has been increasing its admission standard from 50, 60, now last year we have said 70% is the minimum for admission entry into the engineering programs in Vignan University. This year also we are just keeping the standards very high and we hope to get the same admissions. This year the admission program, the entrance test is going to be conducted between December 23rd to April 23rd to April 27th 2017. The examinations are going to be conducted in 30 locations, 30 centers in 23 locations. We expect this year more than 50,000 students will be taking part in that for the program admissions in 18 undergraduate programs and 80 equal number of PG programs and equal number of doctorate programs. And we are also pleased to inform about you the advances which we have made it over the last year. We have made exclusive funding arrangements for BTEC program combined with civil services program. Last year batch whosoever joined, more than 95% in intermediate. ఎన్నికల ప్రచారంలో హమాలి కూలీలకు అండగా ఉండి పెద్ద కూలీగా మారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఆరోపించారు. గురువారం నాడు హమాలి కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హమాలి కూలీల బ్రతుకు ఛిద్రం చేసేందుకే తప్పుడు జీవోలను విడుదల చేసి కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. డైరెక్ట్ మూమెంట్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన ఉద్యమం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మా నాయకులు కూడా మా ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి వెలుగు రాధాకృష్ణమూర్తి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిరాంజనేయులు గారు, అలాగే మా సురేష్ బాబు గారు, అంజుబాబు తదితరులు అందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నాము. ఈరోజు ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హమాలి కార్మికుల పైన మరి దారుణంగా పని ఒత్తిడి పెట్టి మరి ఇవాళ పని భద్రతను కూడా తీసేసేటువంటి పద్ధతులలో ఆలోచన చేస్తూ ఉంది. మరి ఆనాడు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మరి గట్టిగా హామీ ఇచ్చారు, అయా ఎక్కడైతే హమాలి కార్మికులు ఉండరో నేను కూడా పెద్ద మేస్త్రినని ఆయన పెద్ద మూట ఒకటి వీపు పైన పెట్టుకుని నెత్తి పైన పెట్టుకొని మరి నేను హమాలీల యొక్క సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పాడు. మరి మేము అడుగుతున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఆయన ప్రవేశపెడుతున్నటువంటి ఈ సంక్షేమ బియ్యము ఏదైతే 2 రూపాయల కిలో బియ్యం ఉందో ఈ 2 రూపాయల కిలో బియ్యాన్ని కలాసి హమాలీ కార్మికులు మరి రెక్కలు ముక్కలు చేసుకొని
కష్టపడి పనిచేసే దానివంతనే విజయవంతమవుతోంది. దాంతో మండల స్టాక్ పాయింట్ ఉంటే మరి గుంటూరు జిల్లాలోనే ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. అలాగే కృష్ణాలో తూర్పుగోదావరిలో కూడా ఇటువంటి చర్యలు ప్రారంభిస్తున్నారు కాబట్టి దీనిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. మా న్యాయమైనటువంటి సమస్యల కోసం హమాలి యూనియన్గా జరిగేటువంటి పోరాటం మరి మా హక్కులను సాధించుకునేంత వరకు ఆగదు అని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్నాము. రేపు కూడా విజయవాడ నగరంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ఇలాంటి అనేక సమస్యల పైన ఉద్యమానికి సాగిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి డైరెక్ట్ మూవ్మెంట్ లేకుండా ఎమ్మెల్యే పాయింట్ల ద్వారానే ఎగుమతి దిగుమతి నిర్వహించి హమాలి కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. నగరపాలక సంస్థ అధికారులు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితం అయ్యాయే కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కనబడటం లేదని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి ఆరోపించారు. గురువారం ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గడిపాడులోని గణేష్ నగర్లో పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మీడియాతో మాట్లాడుతూ గణేష్ నగర్లో అనేక సమస్యలతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గుంటూరు నగర సమగ్రాభివృద్ధి కోసం జరుగుతున్న పూర్వపాఠ కార్యక్రమాన్ని వర్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్వపాఠ కార్యక్రమాన్ని గుంటూరు నగర సమగ్రాభివృద్ధి కోసం జరుగుతున్న పూర్వపాఠ కార్యక్రమాన్ని గుంటూరు నగర సమగ్ర పూర్వపాఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇది 7వ రోజుకి ఈ రోజు ఏడో రోజు జరుగుతూ ఉంది. ఈ గణేష్ నగర్లో మరి అనేక సమస్యల్ని మా దృష్టికి తేవడం జరిగింది. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి, ఓటు కార్డులకు సంబంధించి, అట్లాగే పెన్షన్ కూడా మరి 70-75 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా పెన్షన్లు అందలేదని చెప్తా ఉన్నారు. అట్లాగే మరి నీటి కుళాయిలకు సంబంధించి కూడా మరి అప్లికేషన్ పెట్టుకున్నాం, మాకు ఇంతవరకు కూడా ఎంక్వైరీ రాలేదని చెప్తా ఉన్నారు. అట్లాగే మరుగుదొడ్లకు సంబంధించి కూడా అనేక ఇళ్లకి మరుగుదొడ్లు సౌకర్యం లేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళన్నీ సమస్యల మీద మరి మున్సిపల్ కార్యాలయానికి మరి అనేక సార్లు తిరిగినా కూడా మరి పనులు కాలేదని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళందరినీ ఈ సమస్యలన్నీ మరి మా దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా ఈ అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కరించమని కోరుతా ఉన్నాం. అట్లాగే నగరంలో కూడా అనేక సమస్యలు ఈ 6 రోజుల నుంచి రావడం జరిగింది. వీటన్నిటిగా మరి ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా మరి కార్మికుల సంఖ్య మరి అనేక సార్లు కూడా చెప్పుకున్నాం, సంఖ్య పెంచాలి. సామాన్యులను ఊబిలోకి నెట్టారు, బడాబాబులకు అండగా నిలిచారు బీజేపీపై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. ప్రత్యేక హోదా ద్వారానే అభివృద్ధి సాధ్యం, నిరుద్యోగ సమస్యకు ఇదే పరిష్కారం, ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. సామాన్యుడిపై కరుణ చూపండి, కరెన్సీ కష్టాల నుండి గట్టెక్కించండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైసీపీ నేత అప్పిరెడ్డి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.